బాలకృష్ణ సార్ తో కలిపి గెలవరు. లాస్ట్ గ్రూప్ ఫోటో, లాస్ట్ కి సైకిల్ పోవాలి, జగన్ అన్న రావాలి, సైకిల్ పోవాలి, జగన్ అన్న రావాలి. సార్ ఈ రోజు అంబేద్కర్ గురించి మాట్లాడుతుంటే వాళ్ళ గొప్ప ఒక బీసీ స్పీకర్ పట్టుకొని పైన పాపులేట్ వేస్తుంటే మేము భయపడం, అవి కూడా దేవుడి మీద పూలేసాయి అనుకుంటాం. మీ లాంటి రాక్షసులు అది మంచి రూపం అనుకుంటాం మేము, ఎందుకంటే చంద్రబాబు నాయుడు రూపంలో ఉండే ఆయన పిచ్చి పట్టిపోయింది. పిచ్చి పట్టి వచ్చిన వాళ్ళు కూడా అందరూ కూడా పిచ్చిపోయినట్టుగా ఈరోజు బిహేవ్ చేస్తున్నారు వచ్చేసి. ఇది పద్ధతి కాదు. ఈరోజు బడ్జెట్, అదేవిధంగా నిన్న గవర్నర్ గారు ఒక మంచి రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి గురించి చెప్పారు. అభివృద్ధి చేస్తుంటే వినలేక తట్టుకోలేక వాళ్ళందరూ ఎలా బిహేవ్ చేశారు మనం అందరం చూసాం. ఎడైనా చెప్పేప్పుడు మంచి మాటలు మనం భగవద్గీత చెప్తా ఉంటాం వింటాం, ఖురాన్ చెప్తా ఉంటాం వింటా ఉంటారు, అదేవిధంగా బైబుల్ చెప్తా ఉంటారు వింటా ఉంటారు. కానీ నిన్న ఆ మూడు కలిపితే గవర్నర్ గారు ఈ రాష్ట్రానికి ఏం కోరుకున్నారో భగవంతులు కావచ్చు అన్నిట్లో అందరూ కోరుకున్నది జరిగితే అది తట్టుకోలేక చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో వెళ్ళిపోతుంది. అన్ని పథకాలన్నీ కూడా 99% జగన్మోహన్ రెడ్డి గారు చేసేశారు అనే ఉద్దేశంతో అది పోకూడదని ఈరోజు ఆడికి వచ్చేసి ఈరోజు ఆర్టీసీ గురించి మాట్లాడతారు. వాళ్ళకి అర్హత ఉంది ఆర్టీసీ గురించి మాట్లాడేది? ఎవరు చేశారు ఈరోజు వాళ్ళకి పర్మినెంట్ చేశారు ఆర్టీసీని గురించి? విద్యారంగం, అదేవిధంగా వైద్య రంగం, ఏంటండి ఈ ఈ దేశంలో ఈ ప్రపంచంలో జగన్మోహన్ సైతం చూస్తున్నారు, పక్క రాష్ట్రాలు మనం చూసి నేర్చుకోబోతున్నారు ఇలా ఉండాలి వైద్యం. నిజంగా ర్యాంకులు వస్తున్నాయి, అందులో జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోయినాడు. ఆయన ముసలాయన 40 సంవత్సరాలు అన్నింటిలో ఫెయిల్ అయిపోతుంది. నేను కూడా అట్నే ఏవి రాసినా సెకండ్ క్లాస్ వచ్చేవాడిని, నేను ఏవి రాసినా సెకండ్ క్లాస్, చూసి రాసినా సెకండ్ క్లాసే. అదే మాకు చంద్రబాబు నాయుడు ఇన్ని ఈరోజు 5 ఏళ్ళు ఇది వచ్చేసి సిపిఎం సిపిఐ, అదేవిధంగా పవన్ కళ్యాణ్, తెలుగుదేశం బీజేపీ 5, జగన్మోహన్ రెడ్డి అర్జున్ లాగా బాణం వేస్తున్నాడు. 5 ఏళ్ళు అయిపోతాయి, 5 ఏళ్ళే వీళ్ళు చూసారా ఏళ్ళకి. కాబట్టి రాష్ట్రం ప్రజలంతా ఒక సైడు, డబ్బుండేవాడు ఒక సైడు, ఇది యుద్ధం, ఇది యుద్ధమే, ఎట్ట యుద్ధం. పేదోడు బతకాలి, 3 పొట్లు తినాలి, ఆరోగ్యంగా బాగుండాలి, ఇంగ్లీష్ మీడియం రావాలి, ఇవన్నీ కూడా అంబేద్కర్ అయితే ఆ మహానుభావుని ఒకప్పుడు పైన అమ్మవారు కింద ఈరోజు అంబేద్కర్ గారు చూసారా. మనమైతే 30 కిలోమీటర్ దూరం వస్తుంటే భగవంతుడి రూపంలో అంబేద్కర్ అవపడతారు, దాని గురించి మాట్లాడితే తట్టుకోలేకుండా అరస్త విజలు వేస్తారండి అంబేద్కర్ గురించి? పైన ఎత్తున్నాడు కింద అంతున్నాడు మరిచెట్లాగా ఆయన. నిజంగా దేవుడు లాంటి రూపం గల అంబేద్కర్ గురించి మాట్లాడిన కూడా తట్టుకోలేని పరిస్థితి. ఒక బీసీ స్పీకర్ గారు ఆడ కూర్చుంటే పాంప్లెట్లు కొడతారు, పసుపు అది కొట్టేది కూడా వైట్ పేపర్ పసుపు పేపర్తో కొడుతున్నారు. అది మేము పూలుగా భావిస్తాం. మా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, వాళ్ళు ఎన్ని అరిసినా ఎన్ని చేసినా ప్రజలు మన సైడ్ ఉన్నారు, దేవుడు మన సైడ్ ఉన్నాడు అనే ఉద్దేశంతో ఈరోజు లాస్ట్కి చంద్రబాబు నాయుడు కుట్రలు ఎట్టుంటాయంటే ఈ రాష్ట్రంలో నిజంగా చెప్పాలంటే ఆయన్ని ఒక పెద్ద బాహుబలి పార్ట్ 1, బాహుబలి పార్ట్ 2, అట్ట మీరైతే ఒక పార్ట్లో 1 ఉంటారు అనుకుంటా. రామారావు టైంలో మీరు బాహుబలి 1 స్టోరీలో మీరు ఉంటారు, మేము వచ్చిన బాహుబలి 2 అనుకుంటా, ఇంకోటి కూడా బాహుబలి 3 తీయచ్చు, అంత పెద్ద స్టోరీలు ఉన్నాయి. రాజకీయం ఎలా ఎలా దాని గురించి ఒక గ్రంథం రాయొచ్చు, ఆయన కొన్ని తరాలు దాన్ని నేర్చుకోవచ్చు, ఒక పాఠ పుస్తకం పెట్టచ్చు. జగన్మోహన్ గారు రిక్వెస్ట్ చేస్తున్నాను నేను, దయచేసి మీరు స్కూల్లో ఆయన పాఠ పుస్తకాలు పెడితే ఎలా మోసాలు చేయొచ్చు, ఎలా ఈరోజు నేర్చుకోవచ్చు మోసాలతో రాజకీయం ఎలా చేయొచ్చు అనేది. చంద్రబాబు నాయుడు గురించి కుట్ర బుక్కం అనే ఒక డైరీని పెట్టాలి. అదేవిధంగా మొన్నంతా కూడా ఎర్ర డైరీ అని చెప్తా ఉన్నారు, ఏడ పోయినా నాది ఎర్ర డైరీ ఉంది, ఎర్ర డైరీ ఉందని. అది ఎర్ర డైరీ కాదు, ఏ ఊర్లో ఏం దొరకతే తినేదానికి పనికి వస్తుంది. ఈరోజు వాళ్ళు ఆశపడుతున్నారు కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు గెలవలేరు, కుప్పంలో కూడా గెలవలేరు స్పీకర్ సార్, కుప్పంలో కూడా గెలవలేరు. ఖచ్చితంగా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల దీవెనతో మరలా ముందుకు వస్తూ ఉన్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.